హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అరుణాచలమైన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చారుపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చారుపొడికి కావాల్సింది, నేను కొద్దిగా హాఫ్ కప్ కందిపప్పు అనేది తీసుకుంటున్నాను. తీసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అందులో కొద్దిగా మనం 4-5 టేబుల్ స్పూన్ మిరియాలు అనేది వేసుకోవాలన్నమాట. ఈ మిరియాలు అనేది వేసుకునేది మన చారులో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కఫము, దగ్గు, జలుబు ఇలా ఏమీ రాకుండా ఉంటుంది. ఈ రసం పొడిలో మనం ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే ఈ మిరియాలను కూడా మనం కందిపప్పులో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది ఉండకూడదు అన్నమాట. పచ్చివాసన వచ్చినా సరిగ్గా వేగకపోయినా ఈ పౌడర్ అనేది పాడైపోతుంది. మనం ఎప్పుడైనా చారు చేసుకునేటప్పుడు ఈ పొడి అనేది మనం వేసేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ మనం మరిగించినప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను కొద్దిగా ధనియాలు అనేవి వేసుకున్నానండి. ధనియాలు అనేవి కంపల్సరీ అన్నమాట. అంటే కందిపప్పు, మిరియాలు, ధనియాలు అనేవి మనం వేసుకోవాలి. ధనియాలు కూడా 1/2 కప్ అనేది వేసుకోవాలి. కందిపప్పు, ధనియాలు అనేవి సేమ్ క్వాలిటీలో తీసుకోవాలన్నమాట, క్వాంటిటీలో. మిరియాలు కొద్దిగా తగ్గినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మూడు మనం బాగా వేయించుకోవాలి. పచ్చివాసన లేకుండా మనం బాగా వేయించుకోవాలన్నమాట. ధనియాలు అనేది మనం ఎంత వేసుకుంటే అంత చారుకు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈ పొడి మాత్రం మనం స్టార్టింగ్లో మనం కొద్దిగా 2 టమాటాలు మిక్సీ పెట్టి ఆ టమాటాలు కొద్దిగా చింతపండు ఈ పౌడరు అనేది మనం వేసుకొని బాగా మరిగించుకుంటే మనకు చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి రసం పౌడర్ అనేది రెడీ అయ్యింది. దీన్ని ఒక కంటైనర్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.